Hyphens. వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్లస్ వాటి వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిషర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించి టుమారో నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మీరు కాలేజ్లో ఎంటర్ అయినప్పటి నుంచి అగైన్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ అనేది నేను మీకు వాటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్గా ఉండబోతుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో ఆ కౌన్సిలింగ్లో ప్రాసెస్లో భాగంగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కదా ఎవరైతే మనకు టుమారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో వాళ్ళు మనకు హెచ్ఎల్సి సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు స్టార్టింగ్ కాలేజ్ దగ్గరికి ఎంటర్ అయినప్పటి నుంచి అగైన్ బయటకు వచ్చేంత వరకు ప్రాసెస్ అయితే గమనిద్దాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు వీడియోని ఒక చిన్న లైక్ చేస్తూ సపోర్ట్ అయితే ఇవ్వండి దాంతోపాటు టెలిగ్రామ్లో మన ఛానల్ ఈ యొక్క పాలసీ రిలేటెడ్గా అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది జాయిన్ అయితే అవ్వండి ఇక ప్రాసెస్ గమనించినట్టయితే మీది రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఒక టూ సైడ్స్ జిరాక్స్ తీసుకొని మీరు కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళారు కాలేజ్ దగ్గరికి ఇనీషియల్గా గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే మీకు డైరెక్ట్గా కాలేజ్ లోపలికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పంపియ్యారు మీరు కాలేజీలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు అక్కడ కొంచెం సర్జ్ చేసినట్టయితే అక్కడ మనకు ఏవైతే మీరు ఫీజు పే చేసి ఉంటారు కదా అంటే ప్రాసెసింగ్ ఫీజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకు టూ ఫిఫ్టీ రూపీస్ ఓసీబీసీ వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీజు పే చేసినట్టు ఉంటుంది కదా ఆ యొక్క రిసిప్ట్ అనేది మనకు ఎంట్రెన్స్ ఆ స్టార్టింగ్లోనే మనకు మీరు నిజంగా పే చేసారా లేదా అన్నది వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు పలానా స్టూడెంట్ పలానా ర్యాంక్ ఉన్న స్టూడెంట్ అటెండ్ అయ్యారని చెప్పి కూడా అక్కడ వాళ్ళు రాసుకోవడం అయితే జరుగుతుంది ఇది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపలికి ఎంటర్ కాకముందే ఇంకా కాలేజ్ ఏదైతే కాంపౌండ్స్ ఆర్ అవుట్ సైడ్ ఉంటుందో అక్కడే మనకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అలా మేము మేము వచ్చామని చెప్పి మీరు అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత అగైన్ ఒక బ్యాచ్గా అంటే ట్వంటీ ట్వంటీ స్టూడెంట్స్ని కావచ్చు అంటే ఒక థర్టీ థర్టీ స్టూడెంట్స్ని ఒక బ్యాచ్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లోపలికి అయితే పంపేయడం అయితే జరుగుతుంది అది మనకు టైం అయితే పడుతుంది ఇనీషియల్గా చాలామంది వచ్చేసి ఉంటారు కాబట్టి డెఫినెట్గా కొంచెం టైం అయితే పడుతుంది ఒక ట్వంటీ ట్వంటీ స్టూడెంట్స్ని పంపేయడానికి టైం పడుతుంది అలా మనకు ఒక ట్వంటీ స్టూడెంట్స్ని పంపించిన తర్వాత లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్గా మనకు టేబుల్స్ డెస్క్ ఇవన్నీ ఉంటాయి మీరు ఇనీషియల్గా వెళ్ళేసి కూర్చుంటారు ఇక్కడ టూ సినారియోస్ అంటే రెండు జరగడానికి పాసిబిలిటీ ఉంది ఒకటి ఏంటంటే మీరు ఏదైతే అవుట్ సైడ్ మనకు ఏవైతే మీరు మేము వచ్చామని డీటెయిల్స్ ఇచ్చింటారు దాని ప్రకారంగా వాళ్ళు పిలవడానికి ఛాన్సెస్ ఉంది లేదంటే వెళ్ళిన వాళ్ళని ఒక్కొక్కరిని రమ్మనే ఛాన్సెస్ కూడా అక్కడైతే మనకి క్లారిటీగా ఉంటుంది మేబీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక పాయింటే ఉండదు ఒక టూ ఆర్ త్రీ చోట్స్ కూడా జరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది ఎందుకంటే మనకి ఎక్కువ మందికి వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక టూ ఆర్ త్రీ మెంబర్స్కి వెరిఫికేషన్ అనేది జరిగే ఛాన్సెస్ అయితే అంటే అట్ ఏ టైం ఒక టూ ఆర్ త్రీ మెంబర్స్కి వెరిఫికేషన్ అయితే జరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది అలా మీరు వాళ్ళు అక్కడైతే వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు మీకు ఒక లైన్లో ఆర్ మీరు ఒక్కొక్క స్టూడెంట్ వెళ్ళడం అయితే జరుగుతుంది అలా వెళ్ళిన తర్వాత ఇనిషియల్గా మీ దగ్గర ఉన్న జిరాక్సెస్ దాంతోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు అక్కడే కూర్చుంటారు వాటిని వాళ్ళనేది వెరిఫై చేయడం అయితే జరుగుతుంది అంటే మీరు ఇచ్చిన క్యాస్ట్ దాంతోపాటు మీరు ఇచ్చిన ఇన్కమ్ మీరు ఇచ్చిన ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ టీసీస్ పాలసీ ట్రాంక్ కార్డు హాల్ టికెట్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారు వెరిఫికేషన్ చేసి ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో వాటి మీదంతా వాళ్ళు ఒక అర్టిస్టేట్ వేసేసి వాళ్ళ దాంట్లో అవన్నీ టిక్ మార్క్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారనమాట అవంతా మనకు ఐసీఆర్ ఫామ్ అని ఒకటి అయితే ఉంటుంది ఐసీఆర్ ఫామ్లో వాళ్ళు అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటారు ఇది మీ ముందరే అయితే చేస్తారు ఇన్ కేస్ అక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి లేదంటే పలానా డాక్యుమెంట్ మనకు లేదు అనుకోండి సింపుల్గా వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని టుమారో రాండి అని చెప్పి మిమ్మల్ని రిటర్న్ అయితే పంపించడం అయితే జరుగుతుంది లేదు అన్ని డాక్యుమెంట్స్ ఓకే ఉన్నాయి ప్రాబ్లం ఏమి లేదు అనుకున్నట్టయితే అన్ని వెరిఫై చేసి మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ వాటి అన్నిటి మీద అటిస్టెడ్ వేస్తారంటే వాళ్ళు ఒక సైన్ లాంటిది చేస్తారా ఓకే ఇదంతా పర్ఫెక్ట్గా ఉంది ఇదంతా పర్ఫెక్ట్గా ఉందని అండర్లైన్ చేసి మార్క్స్ అనేది వేస్తూ ఉంటారు అలా వేసేసి మీ ఏవైతే ఇంకా మీరు అడిషనల్గా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ ఉంటారో అది టెన్త్ క్లాస్ పాస్ అయినడం కావచ్చు ఇట్లా ఏవైతే కొన్ని ప్రొవైడ్ చేసి ఉంటారో వాటి అన్నింటి మీద వాళ్ళు ఒకసారి అయితే క్లియర్గా నేమ్స్ కానీ నేమ్స్ సర్ నేమ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదనేది కూడా వాళ్ళు అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది అన్ని చెక్ చేసిన తర్వాత అన్ని ఓకే ఉన్నట్టయితే మిమ్మల్ని నెక్స్ట్కి అయితే పంపిస్తారు అలా నెక్స్ట్కి వెళ్తేనే అక్కడ అగైన్ ఇంకా వెరిఫికేషన్ అయితే ఏముండదు మీ దగ్గర నుంచి జిరాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు ఒరిజినల్ మీకైతే ఇచ్చేస్తారు జిరాక్స్ వన్ నాట్ టూ సెట్స్ అయితే కలెక్ట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది కలెక్ట్ చేసిన తర్వాత ఒరిజినల్ మీకే ఇచ్చేసి మీ దాంతోపాటు ఐసీఆర్ ఫామ్ అని చెప్పి ఒక ఫామ్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఐసీఆర్ ఫామ్ ఈ ఫామ్లో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు ఏమేమి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఫామ్లో అయితే ఉంటాయి ఈ యొక్క ఫామ్ అనేది మన నెక్స్ట్ కమింగ్ వీడియోలో నేను డెమోగా మీకు అయితే ఫామ్ చూపిస్తాను టూ థౌజండ్ ట్వంటీ టూలో ఐసిఆర్ ఫామ్ ఎలా ఉందో ఆ ఫామ్ నేను మీకు చూపిస్తాను ఏమేమి డీటెయిల్స్ అందులో ఉంటాయి ఇవంతా కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తాను కాబట్టి నెక్స్ట్ వీడియో దయచేసి ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి ఆ యొక్క ఐసిఆర్ ఫామ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అలా ఐసీఆర్ ఫామ్ ప్రొవైడ్ చేస్తేనే దాంట్లో మీకు సీల్ అండ్ సిగ్నేచర్ ఏదైతే ఏపీ కన్వీనర్కి సంబంధించి సీల్ అండ్ సిగ్నేచర్ అన్ని కూడా అందులో మెన్షన్ అయితే చేస్తారు ఐసిఆర్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు అగైన్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ యొక్క ఐసీఆర్ ఫామ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కొన్ని కాలేజ్ అడుగుతాయి కాబట్టి ఐసిఆర్ ఫామ్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి ఆ యొక్క ఐసీఆర్ ఫామ్ వల్ల మీకు ప్రొవైడ్ చేయగలనే అంతటితో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు వాళ్ళు జిరాక్స్ పెట్టుకొని మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే రిటర్న్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇది వరకు ప్రాసెస్ ఎలా ఉండంటే మనకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ డే ఉంటుందో ఫస్ట్ డే నుంచే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యేవి బట్ ఇప్పుడు అలా అయితే కాదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయే కొద్ది తర్వాత మనకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు అక్కడే ఆ కౌన్సిలింగ్లోనే ఆప్షన్స్ ఇవ్వాలి అనుకున్నట్టు అయితే పాజిబిలిటీ ఉండదు ఇది వరకు సేమ్ డేనే స్టార్ట్ అవుతుండే కాబట్టి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతాని మేబీ మీరు హెచ్ఎల్సి సెంటర్లోనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకున్నట్టయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా మనకి అక్కడైతే క్లియర్గా అయితే కనిపిస్తుండే బట్ ఇప్పుడు అలా అయితే లేదు అది ఎందుకు ఎందుకు ఇలా తీసేస్తారన్నది కూడా కమింగ్ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం అలా ఐసిఆర్ ఫామ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయి లేదో చూసుకొని అన్ని కలెక్ట్ చేసుకొని ఇక ఇంతటితో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది మీకు ఫోన్కి ఏదైతే ఉంటుందో ఫోన్కి ఒక లాగిన్ ఐడి అని చెప్పి ఒక మెసేజ్ అయితే రావటం అయితే జరుగుతుంది మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ డే కానీ వన్ డే కానీ మీకు లాగిన్ ఐడి అని చెప్పి ఒక ఐడి మెసేజ్ అయితే వస్తుంది ఇంతటితో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు ఆ లాగిన్ ఐడిని బేస్ చేసుకొని మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది యాక్చువల్గా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అది అది కమింగ్ వీడియోలో సపరేట్గా మాట్లాడుకుందాం బట్ ఇంతటితో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు మరి కమింగ్ వీడియోస్లో ఐసిఆర్ ఫామ్ ఎలా ఉంటుంది నేను డెమో వీడియోగా అయితే చేస్తాను దయచేసి ఆ వీడియో అయితే చూడండి ఒక క్లారిటీ రావటం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ బెయిన్గా మీరు అయితే వీడియోలో తెలుసుకున్నది అలా మెయిన్గా ఆ ఫామ్ కలెక్ట్ చేసుకొని కాలేజ్ బయటకు వచ్చేసి మీరు ఇంటికి అయితే వెళ్తారు ఇక్కడ మేజర్గా గుర్తు చేయాల్సింది ఏంటంటే అలా ఇంటికి వెళ్ళేటప్పుడే చాలా మంది వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది పోగొట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక ఫైవ్ కామెంట్స్ వరకు ఇలా ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోయా అన్నది నేనైతే చూసాను కాబట్టి ఇలా రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళండి ఇది ఫ్రెండ్స్ బెయిన్ వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వారు ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి